पल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम स्थानिक एमपीडीओ कार्यालय वद्द सरपंचुल समस्यलु परिष्कारानिकै राष्ट्र अधिकार प्रभुत्वानिकि व्यतिरेकंगा चेपट्टिन रिले निराहार दीक्ष नेडु नालुगव रोजु विजयवंतंतो दूसुकेल्तुंदि। ఈ రిలే నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా అఖిల పక్ష పార్టీ నాయకులందరూ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు। ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మరియు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మరియు పలువురు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా పంచాయతీలు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం అనేది కొన్ని సంవత్సరాల నుండి నిధులు ఏర్పాటు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ నేడు అధికార ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ పదవి చేపట్టక ముందు హామీలు కురిపించారు, కానీ నేడు పదవి చేపట్టిన తర్వాత సగానికి సగం హామీలు గాలికి వదిలేశారని, ముఖ్యంగా సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులైతే వర్ణనాతీతమని, వారు గెలిచే సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడం వలనే సర్పంచులందరూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। బాధాకరమైన విషయం ఏంటంటే పంచాయతీ పరిధిలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించే పరిస్థితిలో సర్పంచులు ఉండడం వలన పంచాయతీల్లో ప్రజలకు కనబడకుండా తిరుగుతున్నామని వారు చెప్పడం 100% వాస్తవమని, అలాగే దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి కావాలంటే పంచాయతీల వలనే అనేది గుర్తించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడంలో ముందంజలో ఉండేవారిని, కానీ నేటి ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తుందని వాపోయారు। ఈ దీక్ష కార్యక్రమంలో పలువురు సర్పంచులు మెంబర్లు ముఖ్యంగా అఖిల పక్ష పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఏది ఏమైనప్పటికీ సర్పంచుల పరిస్థితి అయితే చాలా దౌర్భాగ్యంగా ఉంది అనేది నేరుగా కనిపిస్తుంది। ఇప్పటికైనా నిధులు మంజూరు చేయకపోతే రాబోయే రోజుల్లో పంచాయతీల్లో ఓట్ల కోసం వెళ్లే ప్రజల నుంచి తిరస్కారం ఎదుర్కోవాల్సి ఉంటుంది। గత 4 రోజులుగా అర్కవేలి నియోజకవర్గం హుకుంపేటలో సర్పంచులందరూ కూడా వాళ్ళు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ దీక్షలు చేపట్టడం అనేది జరుగుతుంది। అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే 73-74 చట్టం ఏదైతే ఉందో, 73-74 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, యాక్ట్ని కూడా పటిష్టంగా బలంగా అమలు చేయాలి। ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేయాల్సిన ఒక విషయం ఉంది, ఆ రోజు పివి నరసింహారావు గారు ఒక తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆంధ్రుడు ఒకరు మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 73-74 అమెండ్మెంట్ యాక్ట్ని పటిష్టంగా అమలు చేయడం కోసం కొత్తగా చట్టం తీసుకొచ్చి అన్ని విధాలు చేసే పరిస్థితి వారు కనిపించింది। అలాంటిది ఈరోజు అదే 73 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే చెప్తుందో, ఏదైతే గ్రామ స్థాయిలోని రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఏదైతే చెప్తుందో, గ్రామ స్థాయిలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏదైతే చెప్తుందో, దానికి తూట్లు పొడిచేలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం। దానికి ముఖ్య కారకుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు। మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే 73 అమెండ్మెంట్ యాక్ట్ ఉందో, ప్రతిదీ కూడా మనల్ని చెప్పుకున్నట్టు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషనే కాదు, 15th ఫైనాన్స్ కమిషనే కాదు, ఆ నిధులే కాకుండా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లోని సర్పంచులు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో వాళ్ళ ద్వారానే జరగాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారానే జరగాలి। కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనుడే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో దానికి ఆలోచిస్తే అన్ని విధాలుగా కూడా సర్పంచ్ను పక్కన పెట్టేసే కార్యక్రమం మాత్రమే ఈరోజు జరుగుతుంది। అన్ని విధాలుగా కూడా ఏదైనా పెన్షన్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే ఏదైనా రోడ్డు వేయాలన్నా కానీ, లేకపోతే ఏ చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైనా సరే, ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థతోనే కానిచ్చే పరిస్థితి ఉంది। సర్పంచ్ గారిని కూడా ఇక్కడ సర్పంచులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు। అన్ని విధాలుగా కూడా ఈరోజు సర్పంచ్ అనే ఒక కేవలం ఒక విగ్రహ ఉత్సవానికి విగ్రహంగానే నిలబెట్టి తీసుకెళ్లే కార్యక్రమం మీరు చేస్తున్నారు। ప్రతిదీ చిన్నది డ్రైనేజ్ సిస్టమ్ చేయాలన్నా, వీధి లైట్లు వేయాలన్నా, చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలన్నా, ఎక్కడ చిన్న రిపేర్లు ఉన్నా, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందుతున్నాయా లేవా అన్నా సరే, లేకపోతే అంతేకాకుండా ఎక్కడైనా సరే లావాదేవీలు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే సామాన్య ప్రజలకు ఎవరికైనా జరగాలన్నా సరే సర్పంచ్ యొక్క ఒక హస్తం అనేది తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది। అయినా సరే అన్నింటిని కూడా పక్కన పెట్టేసే కార్యక్రమం జరుగుతుంది। దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి విరుద్ధంగా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఎప్పటి నుంచో మేము దీనికోసం పోరాటం కూడా చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక
పంచాయతీరాజ్ ఛాంబర్ని కూడా ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పంచాయతీరాజ్ ఛాంబర్ని ఏర్పాటు చేసి ఈరోజు సర్పంచులందరి తరఫున పోరాటం చేస్తూ అంతేకాకుండా ఈరోజు అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలు నిర్వహించే కార్యక్రమంలో కూడా మా టీడీఎల్పీ నాయకులందరినీ కూడా ఒకటే తెలియజేశారు. ఏదైతే సర్పంచులు పడుతున్న బాధలు ఏవైతున్నాయో, సర్పంచులు పడుతున్న అవమానాలు ఏవైతున్నాయో, సర్పంచులు జరుగుతున్నటువంటి అన్యాయం అయితే ఏదైతున్నావు, ఆ సర్పంచుని పడుతున్న అన్యాయాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలోని దాని మీద కూడా చర్చకు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు టీడీఎల్పీలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్ల గతంలో 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి శ్రీ సర్వేశ్వరరావు గారు, స్వర్గీయ సర్వేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సర్పంచ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థను అంతటిని కూడా కట్టుదిట్టంగా బలోపేతం చేయడానికి అనేక కృషి చేసి, అనేకమైనటువంటి మార్గాల్లో కృషి చేసి, అది ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా కూడా కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అనేక అన్ని విధాలుగా కూడా కృషి చేసినటువంటి నాయకులు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, సర్వేశ్వరరావు గారు అయితేనేమి, మీ అందరికీ తెలుసు ఈరోజు అన్ని విధాలుగా కూడా ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ చాలామంది సర్పంచులు మొదటిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు, కానీ 2-3 సార్లు గెలిచిన సర్పంచులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది గతంలో 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా సర్పంచులకి స్వేచ్ఛ ఉండేది, అది ఏ విధంగా సర్పంచులకి నిధుల్లో స్వేచ్ఛ ఉండేది, ఏ విధంగా సర్పంచులకి కార్యక్రమాల్లో స్వేచ్ఛ ఉండేది అనేది స్పష్టంగా తేటదల్లం అవుతుంది. అందువల్ల మేము సర్పంచులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు చేసేటువంటి ఎటువంటి దీక్షకైనా, ఎటువంటి కార్యక్రమానికైనా, ఎటువంటి ప్రోగ్రామ్కైనా సరే మేము మద్దతు తెలియజేస్తాం. అంతేకాకుండా చాలామంది సర్పంచులు తెలియట్లేదు, వాళ్ళు సమాధానం చెప్పాల్సింది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి, వాళ్ళు ఓట్లు వేసి గెలిపించాల్సిన ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని పార్టీలకో, పార్టీలు నడిపేటువంటి ఎమ్మెల్యేలకో, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సర్పంచ్ అనేవాడు గెలిచినప్పుడు, ప్రజలు ఓటేసినప్పుడు గెలిచినప్పుడు ఎటువంటి పార్టీ సింబల్ లేకుండా గెలిచిన వ్యక్తులు సర్పంచులు. అలాంటిది ఈరోజు ఎవరైనా చాలామంది పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేయడానికి కొంతమంది సర్పంచులు రమ్మంటే మా ఎమ్మెల్యే చెప్తే వెళ్ళొద్దన్నారు, లేకపోతే ఎంపీ చెప్తే వెళ్ళొద్దంటున్నారు అని చెప్పి మీ అందరూ గుర్తుపెట్టాల్సింది, మీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే ఏ పార్టీ సంబంధం లేకుండా, పార్టీ సింబల్ లేకుండా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మీరు. పంచాయతీ లెవెల్లో, గ్రామ స్థాయిలో గ్రామస్తులందరినీ కూడా ఆదుకోవడానికి మీరు ప్రమాణం చేసి ఈరోజు పదవుల్లోకి మీరు ముందుకు వచ్చారు కాబట్టి మీ గ్రామ అభివృద్ధి కోసం, మీ గ్రామ సంక్షేమం కోసం, మీ గ్రామ ప్రజల యొక్క బాగోగుల కోసం ఈరోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీకు ఏదైతే అన్యాయం చేస్తున్న అన్యాయాన్ని మీరు తిప్పి కొట్టకపోతే, దాని మీద మీరు పోరాటం చేయకపోతే, రేపు పొద్దున ప్రజలు చేసేటువంటి పోరాటానికి, ప్రజలు చేసేటువంటి మీరు ఏదైతే వాళ్ళు కోపానికి, వాళ్ళ ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా కష్టపడి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, మారుమూరు ప్రాంతాల్లో సర్పంచ్ వ్యవస్థ, సర్పంచ్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గర కూడా లిటరసీ రేటు తక్కువ ఉంటుంది, చాలా దగ్గర కూడా అభివృద్ధి తక్కువ ఉంటుంది, చాలా దగ్గర కూడా సంక్షేమం తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విధాలుగా కూడా తెలిసిన ఒక వ్యక్తి సర్పంచ్గా ఎన్నుకోబడినప్పుడు ఆ గ్రామ స్థాయిలో, ఆ పల్లెటూరులో అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలంటే, అన్ని విధాలుగా సంక్షేమం కూడా అందరికి అందాలంటే, అన్ని విధాలుగా ప్రజలు కూడా ముందుకు రావాలి అంటే, అన్ని విధాలుగా కూడా సర్పంచ్ అనే వ్యక్తి చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలి. సర్పంచులు చాలామంది కూడా ఈ పోరాటానికి చాలామంది కళ్ళు తెరుచుకోలేదు, వాళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలన అందరినీ కూడా తిప్పికొట్టే ఒక కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడున్నట్టు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పుడు కానీ మీరు ఈ నిధులు కానీ రిలీజ్ చేయకపోతే రేపు పొద్దున వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే నిధులు ఉన్నాయో, ఈ నిధులని ఇలా ఇబ్బంది పెట్టి, ఇలా సంక్షోభంలోకి తీసుకెళ్లి, ఒక తెలియని ఆర్థిక సంక్షేమాన్ని ఇలా తీసుకొచ్చిన, సంక్షోభాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, అది నిధులన్నింటినీ కూడా మేము కేటాయించి ఆ గ్రామ స్థాయిలో పంచాయతీలన్నింటినీ కూడా అభివృద్ధి చేసిన, ఆ రోజు అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రేపు పొద్దున్న మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, రేపు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అన్ని బాధపడతాయి, సర్పంచులు వారి ఆవేదన బయటికి తెలియజేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం.